बाकी न्यूज़ बीआरएस पार्टी आविर्भाव तो करीमनगर जिला व्याप्त संबरा अंबरा ताकाई सीएम केसीआर जातीय पार्टी प्रकट करीमनगर तेलंगाणा चौक कार्यकर्ता संबरा भारी बाणसंच काल्ची डप्पु चुप्पुल तो नृत्या अच्छी मरी विवरा प्रतिनिधि वेणुगोपालराव अंदिस्तार जम्माला किला करीमनगर जिला व्याप्त चूसुकुंटे सीएम केसीआर जातीय पार्टी अनौंस नेपथ्यों में करीमनगर उम्मड़ी जिला व्याप्त एन संबरा अंबरा करीमनगर में तेलंगाणा चौक विषयानी चूड़ो एवर चूसा सतोष तो उठानी पैस्थिंद मन को स्पष्ट कीएम केसीआर ना तेलंगाणा राष्ट्र समिति स्थापित राष्ट्रमे एक पोराटेलंगा राष्ट्रीय साधी पैस्थिंद मोवे तेलंगाणा संबंध संक्षेम कार्यक्रम एनो इपे देशव्याप्त चूस प्रति आनंद पड़ने पैस्थिंद अदे अंत रावाली जातीय परम चूस देश में इलांट संक्षेम पथका रही प्रजु नेपथ्य में यह जातीय पार्टी अनौंस पैस्थिफी प्रस्तुत मन मेयर सुनील राव तो स्थाक नेता वार्ड मरी विषयानी ना तेलंगाणा राष्ट्र समित उद्यम में कीलक पात्र पोषण राष्ट्रीय घनता सीएम केसीआर गुजरात जातीय पार्टी अनौंस दादानी ना टीआरएस स्थापित ना चाल मंदिर रकरका रकर व्याख्यु అయినప్పటికీ కేసీఆర్ గారు పట్టు విడవకుండా 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పోరాటం చేసి అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు సాధించిన తెలంగాణను 9 సంవత్సరాలుగా ప్రగతి పథంలో తీసుకెళ్తూ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లోకి అగ్ర రాష్ట్రంగా లేబెట్టినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం లేదనే మాట ఏ మాత్రం నిర్విదావాంశం ఎందుకంటే వారికి ఉన్నటువంటి పట్టుదల వారికి ఉన్నటువంటి చిత్త శుద్ధి అభివృద్ధి చేయాలనే సంకల్పం వారి ముందట అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తా ఉన్నది అదే ఆలోచనతోటి ఈ రోజు దేశంలో పరిపాలిస్తున్న పార్టీలు అన్ని రంగాలు విఫలమైనరు ఈ రైతాంగంలో విఫలమైనరు సాగునీటి రంగాలు విఫలమైనరు తాగునీటి రంగాలు విఫలమైనరు అభివృద్ధి కార్యక్రమాలు విఫలమై ఏకైక కార్యక్రమం మతం కార్యక్రమం దబ్బతే ఏ కార్యక్రమం కూడా ఈ రోజు పాలిస్తున్న పరిపాలకులు లేదు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి అత్యంత అవసరం కేసీఆర్ గారి యొక్క కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రావాలి కేసీఆర్ గారి నాయకత్వం తోటి అవని సాధ్యమైతే కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించారు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రావాలందరూ కోరుతారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విజయవంతమవుతది తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో దేశకి నేత కేసీఆర్ ఇద్దరు కాబట్టి కేసీఆర్ లాంటి నాయకుడు ఈ రోజు దేశానికి నాయకుడు కావాలి కాబట్టి మేము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నాం కేసీఆర్ గారిని నేను స్వాగతిస్తున్నాం అందరం కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజు సంబరం జరుపుకోవడం విషయం తెలిస్తే మొత్తమే చూసుకుంటే మైనారిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులను చెప్పండి నేషనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అనిపిస్తారు आज जिस तरह करीमनगर डिस्ट्रिक्ट में जिस तरह बरकत का डिस्ट्रिक्ट कहा जाता है हमारे केसीआर साहब एक सेंटीमेंट करीमनगर से रखते हैं आज पूरी नज़र पूरे हिंदुस्तान बोल के नहीं पूरे वर्ल्ड की नज़र केसीआर साहब पर है और देश का नेता कैसा हो केसीआर जैसा हो क्योंकि आज वेलफेयर स्कीम पूरे भारत देश में लहर रहे हैं तो कारनामा हमारे केसीआर साहब का है आज केसीआर साहब नेशनल पार्टीज के लिए कर रहे हैं तो जम्मू से लेकर कश्मीर तक पूरे हिंदुस्तान में ही पूरे वर्ल्ड में आज उनको वेलकम किया जा रहा है और ये तारीखी कारनामा रहेगा केसीआर साहब से भारत एक सेक्युलर स्टेट रहेगा और नंबर वन भारत स्टेट डेवलपमेंट में रहेगा और केसीआर साहब कल के 2024 के पीएम यहां पर लहराएंगे और जिस तरह भारत समिति जो डिक्लेयर किया गया है आज हम सब वेलकम कर रहे हैं बीसी एससी माइनॉरिटी गंगा जमुना तहजीब हिंदुस्तान में कायम है इंशाल्लाह जिस तरह आज यहां पर देख रहे हैं करीमनगर जिस तरह तेलंगाना मूवमेंट से केसीआर साहब सेंटीमेंट करीमनगर तेलंगाना चौक करते हैं उस पर कई लाखों के लोगों के कुर्बान हुए उस तरह आज हिंदुस्तान को हासिल करने पर भी केसीआर साहब का बड़ा रोल है हम तमाम लोगों का शुक्रिया करते हैं जय तेलंगाना जय केसीआर తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ చౌక్లో నేను నిర్మించిన తెలంగాణ చౌక్లో ఈ రోజే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ దేశాలలో స్వాగతిస్తున్నారు కేసీఆర్ను బ్రహ్మాండంగా కేసీఆర్ అంటే చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ మా రాష్ట్రానికి రా మా రాష్ట్రానికి రా మా రాష్ట్రానికి రా కోరుతున్నారు